తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ రాజుపాలెం గ్రామంలో సాయిబాబా గుడి వరకు 400 కిలోమీటర్ల యాత్రను పూర్తి చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు వరుపుల సుబ్బారావు, తనయుడు వరుపుల సూరిబాబు హాజరై కొబ్బరి చెట్టును నాటారు. ఈ సందర్భంగా వరుపుల సూరిబాబు మాట్లాడుతూ, ప్రజానాయకుడు చిన్నాన్న నెహ్రూ గారి ఆరోగ్యం కోసం తమ్ముడు నవీన్ చేస్తున్న పాదయాత్ర తిరుమల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో దిగ్విజయంగా పూర్తవ్వాలని, ఈ రోజు సాయంత్రానికి నెల్లూరు జిల్లాలో అడుగుపెట్టడం జరుగుతుందని, మరొక 10 రోజుల్లో పాదయాత్ర పూర్తి చేసుకుంటారని ఆయన ఆకాంక్షించారు. తెలుగు యువత రాష్ట్ర నాయకులు కోర్పు సాయితేజ, బుద్దిరెడ్డి సుబ్బారావు, తూము కుమార్, గోవింద్ నాయుడు, ఇంటి తమ్మాజీ, మంగరతు రామకృష్ణ, ఉంగరాల గణేష్, జంపన్న రవివర్మ, నాగం వెంకటపతి, పోసిన ప్రసాద్, ప్రగడ రెడ్డి వీరబాబు, జ్యోతుల బాబ్జీ, బసవ చిన్నబాబు, మాదేపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నాది కాదండి, గోవింద్ నాయుడు గారు, గోవింద్ నాయుడు గారిది. ఓయ్ శర్మబాబా, రే శర్మబాబా, నువ్వేం కాపాడతలేదు.